మీడియా ఎథిక్స్ అనే పదాన్ని తిరగరాసినటువంటి నీచ జర్నలిజానికి ప్రత్యక్ష బ్రాండ్ అంబాసిడర్ రాధాకృష్ణ గారు. మీడియా అంటే ఎలా ఉండాలి అన్నటువంటి దాన్ని ఇదివరకు ఈనాడు చూసేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు అది కూడా దిగజారిపోయి వీళ్ళ వెనకాలే పడుతోంది. మీడియా ఎలా ఉండకూడదు, జర్నలిస్ట్ ఎలా ఉండకూడదు అన్నటువంటిది రాధాకృష్ణన్ చూస్తే తెలుస్తుంది. ఓ చక్కటి పత్రికా యజమాని పర్ఫెక్ట్గా చేసుకెళ్లాల్సింది కాస్త పక్కగా పార్టీ కార్యకర్తలా మారి రాసుకొచ్చేటటువంటి వార్తలు, చేసేటటువంటి పైత్యం, తీసుకొచ్చేటువంటి జర్నలిజం నీచాతి నీచం పరాకాష్ఠకి చేరినటువంటి వైనం. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ బాధితులే, ఇప్పుడు ఆ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలిసింది కాబట్టి ఇకపైన భారతీయ జనతా పార్టీ మీద బొరచల్లడం కొద్దిగా తగ్గిస్తారు. బట్ అందులో కూడా మన వాళ్ళని కాపాడుతూ అవతల వాళ్ళని తొక్కేసుకుంటూ వస్తారు. ఇంకో పక్కన జగన్ గద్దెనెక్కినప్పటి నుంచి దించడానికి చేసినటువంటి ప్రయత్నాలు, కోర్టుల ద్వారా చేసిన ప్రయత్నాలు, కోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైంది. చివరికి 5 ఏళ్ళు సాగిపోయింది. కాబట్టి ఇప్పుడు పతాక స్థాయి జరిగింది. చివరికి జర్నలిజానికి సంబంధించినటువంటి మౌలిక స్వరూపాన్ని వదిలేశారనడానికి సాక్ష్యం ఏంటంటే 5 ఏళ్లలో జగన్ ఏర్పాటు చేయించినటువంటి సినిమా సెట్లకు, ఫేక్ ప్రచారాలకి అంతే లేదు. ఏ సినిమా సెట్ వేశారు? ఒకవేళ ఆయన కార్యాలయంలో జరిగినటువంటి ప్రోగ్రాం అయి ఉంటుంది. మరి చంద్రబాబు గారు దసరాకి సంక్రాంతికి ఇవన్నీ సెట్ కాబోతే ఇదివరకు ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడి పల్లెటూరుకి వెళ్ళి గోలీలాడి వచ్చారా ఏంటి? అది ముఖ్యమంత్రి చేసే ప్రతి కార్యక్రమము కూడా ఆర్గనైజ్డ్గానే ఉంటుంది. చంద్రబాబు చేస్తే శృంగారమైంది, జగన్ చేస్తే విచారమైంది. ఇకపోతే అసత్యాలు ప్రచారం చేసేవారిలో ఎక్కడో చోట వేర్పు ఉంటుంది, కానీ వేల మంది సమక్షంలో అమాయకంగా ముఖం పెట్టి అలవోక అసత్యాలు చెప్తున్న జగన్ వంటి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాం సర్వత్రా మోసం గురు అన్నట్టుగా 5 ఏళ్ల పాలన సాగింది. 5 ఏళ్ల నుంచి ఏంటి, 10 ఏళ్ల నుంచి అదే మోసంగా చేస్తుంది. అంతకుముందు సింగపూర్ అయిపోయింది, అమరావతి అద్భుతం అయిపోయింది అన్నటువంటిది 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలు చూసి అక్కడ ఏ అభివృద్ధి జరగలేదు, ప్లస్ సంక్షేమం కూడా లేదనినే కదా ప్రభుత్వాన్ని దించింది. అయినా సరే అప్పుడు అద్భుతం జరిగిందని ఇప్పటికే నమ్మించాలని చూస్తూ ఇప్పుడేమీ జరగలేదని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం. ఇది ఒక రోత జర్నలిజం. ఇకపోతే వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబట్టి ఇక చూడండి, అప్పటి నుంచి పోలింగ్ జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి తన ముఖంలో నవరసాలను పండిస్తారు. తల్లి లేదు, చెల్లి లేదు చెప్పుకుందాం అంటే బాబాయ్ కూడా లేరని ప్రజల ముందుకు వెళ్ళి బెక్కమొక్కం పెట్టచ్చు. మరి చంద్రబాబు నాయుడు ఏమని చెప్తారు? నన్ను అన్యాయం చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను కదా వెళ్ళేది. మరి అదే జగన్మోహన్ రెడ్డిని క్రిందటిసారి ఆయన అదే కదా చెప్పుకొచ్చింది, బాధితుడిగా మొహం పెట్టుకొచ్చింది అదే కదా. చంద్రబాబు నాయుడు ఏ హావభావాలు ప్రదర్శిస్తారు, ఆయన చూపెడుతున్నటువంటి కాఠిన్యం, కసి, ఇవన్నిటినీ ఏమంటాం అంటే మనకు ఒక వ్యక్తిగతంగా జగన్ని టార్గెట్ చేస్తున్నాం అంటే చేయడం మా హక్కు అన్నటువంటి కోణంలోనే ఉంది. అందుకనే రోత జర్నలిజం అనేది.